हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स चाला रोजुलैंदि फ्रेंड्स मिम्मल्नि माट्लाडडानिकि चाला इब्बंदि अयिपोयिंदि। ओके फ्रेंड्स, ई रोज अयिते मात्रं मीरंदरू बागुंडालनि मेमु कोरुकुंटुन्नामु। मेमु कूडा मी देवला देवुनि देवला बागुन्नामु फ्रेंड्स। मा वीडियोलु चूस्तुन्नंदुकु मेमु चाला संतोषपड़ुतुन्नाम फ्रेंड्स। मत्तनिकि अयिते ई वीडियोला कनबडे आमेकि माटलु कोंचेम रावटं लेदन्नमाट, एंदुकंटे अदि वाइस वच्चेसि पगिलिपोयिंदि। అందుకోసం వీడియోలు కొద్దిగా చేయలేకపోయినాము, కొద్ది ఇప్పుడు కూడా మాట్లాడ ఫ్రెండ్స్, అదే మెయిన్ పరిస్థితి. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నది ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్స్ ఏమంటే చిన్నగా పానీపూరీలు ఎలా తయారు చేసుకోవాలనేది మాత్రం ప్లాన్ చేద్దామప్ప. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఆయిల్ అయితే ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆయిల్ స్టవ్ వెలిగించడం జరిగింది, స్టవ్ కూడా. ओके फ्रेंड्स, इप्पुडु कोद्दिगा नूने वेडैते मनं वच्चेसि पानीपूरीलु एला तयारु चेयालनि चूसुकुंदाम अन्नमाट फ्रेंड्स। मत्तनिकि अयिते पानीपूरीलकु कावाल्सिन बिल्ललु रेडीगा उन्नायि अन्नमाट। ई पानीपूरीकि संबंधिंचिन बिल्ललु इवि फ्रेंड्स। इवट्नि इप्पुडु मनं आयिल् वेडैन तर्वात आयिल् लोकि वेसुकोवडं जरुगुतुंदि, अवि एला पोंगुतानि मनं चूद्दां अन्नमाट फ्रेंड्स। चाला रोजुलैंदि अन्नमाट माट्लाडेदि, पापं माटलु रावु अक्कडनि चूस्तावा ఫ్రెండ్స్. మొత్తానికైతే మాటలేదు రావన్నమాట. నోరు కొంచెం పాపం అరిసరిసి గొంతు పోయేదే, ఆ గొంతు వల్ల ప్రాబ్లం అయ్యదన్నమాట. అందుకోసం కొంచెం ఇబ్బంది ఉండదు, వాయిస్ మాట్లాడానికి రాదు ఫ్రెండ్స్. నేనే మాట్లాడతాను ఫ్రెండ్స్. వీడియోలా చూసేవాళ్ళు మా వీడియో కనుక బాగుంటే కమెంట్ చేయండి, మీ సపోర్ట్ మాకు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా రోజులైంది ఫ్యామిలీ వీడియోస్ పెట్టాలనికే సన్నడుతున్నాం మేము, అందుకే ఈరోజు వచ్చేసి పానీపూరీలు ఎలా తయారు చేయాలని దాన్ని బట్టి మేము ఇప్పుడు వీడియో చేస్తున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఒకసారి నూనె వేడైందో చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే మాత్రం ఇంకా మొత్తానికైతే చాలా వేడి 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 వేడిగా రెడీగా అయింది. ఒక్కసారి ఒకటి చూద్దాం అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ అయితే ఇంకా వేడి కావాలనుకుంటా, ఇంకా ఆయిల్ మామూలుగానే ఉంది, ఇంకా వేడి కావాలా ఫ్రెండ్స్. మొత్తానికైతే ఆయిల్ బాగా వేడైంది అన్నమాట, వేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఏ రకంగా అయితే లేస్తాయనే. ఒకసారి మనం గెంటి తీసుకొని ఇట్లా ఈ రకంగా లేపాలన్నమాట వాటిని, ఒక రెండు అట్లా ఇట్లా అంటే లేస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఏ రకంగా లేస్తాయనేది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చప్ప. మనం పానీపూరీలు అంటే చాలా చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు మనం. చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా తయారైనాయి అన్నమాట, చాలా సింపుల్గా తయారైనాయి కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కొద్ది కలర్ అయితే రావాలప్ప, బాగా కలర్ వచ్చేసరికి అయితే మనం కొంచెం చేసుకోవాలన్నమాట. కలర్ బాగా రావాలా, పూర్తిగా వైట్ అయితే ఉండకూడదు. కొంచెం మామూలుగా మనము ఒక కలర్ వచ్చేది ఆ కలర్ వరకు మనం వాటిని బాగా ఉల్టా పల్టా తిప్పేసుకోవాలన్నమాట. లోపల కలర్ కంపల్సరీ రావాలి ఫ్రెండ్స్, కలర్ వస్తేనే మనకి బాగుంటాయి అవి. కలర్ అయితే రావాలన్నమాట, కలరు ఒక అటు సైడ్ వచ్చిన కలర్ ఇటు సైడ్ రావాలన్నమాట. మొత్తానికి అయితే ఒక సైడ్ ఆ కలర్ ఒక సైడ్ ఈ కలర్ రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రకం ఈ కలర్ వస్తే మన పానీపూరీలు వచ్చేసి బాగా కాలినట్టు అన్నమాట, బాగుంటుంది. లేకపోతే సరిగ్గా కనిపించాలన్నమాట అది. పానీపూరి అయితే మనం రెడీ అయిపోయినాక ఇది బాగా వేడి కావాలన్నమాట, ఆ రకం వేడి కావడం వల్ల మనకి కొంచెం ఈ రకం ఇవ్వడం బలం ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే రెడీ అవుతున్నాయన్నమాట, మొత్తం అన్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట.
చాలా సింపుల్ అప్పా మొత్తానికైతే మనం బిల్లల వారికైతే ఫస్ట్ రెడీ పెట్టుకోవాలా తర్వాత ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్లయితే ఈ రకంగా పానీపూరీలు తయారు చేసుకోవడానికి మనకు చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే బాగా గుండ్రంగా బాగా లేస్తాయన్నమాట కొంచెం వేడి తగ్గించుకోవాలి మనము ఎక్కువ వేడి ఉన్నానుకో కొద్ది కలర్ వేరే వస్తాం మళ్ళీ పూర్తిగా వేరే వస్తాయి అన్నమాట కలర్స్ అప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది ఇక ఫ్రెండ్స్ పానీపూరీలు అయితే ఈ రకంగా తయారు చేసుకోవడానికి మనకి ఎంత మంచి అవకాశం ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది అన్నమాట దీన్ని తయారు చేసుకోవాలంటే మనం గోధుమ పిండి తర్వాత ఇంత మన గోధుమ పిండి తోటి కొంచెం మైదా పిండి కూడా వాడుకోవచ్చు కదా ఆ మైదా పిండి కూడా వేసుకోవచ్చు అంట ఆల్రెడీ అన్ని కలిపి పెట్టి తయారు చేసినారు ఈ బిల్లల్ని ఈ రకంగా గుండ్రుం 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 బాలుగా తయారైనట్టు తయారవుతాయి ఫ్రెండ్స్ పానీపూరీలు మాత్రం చాలా టేస్టీగా చాలా సూపర్గా తయారు చేసుకున్నాం అనమాట వాటిని తినడానికి కావాల్సిన దాంట్లోకి వేరే మళ్ళీ ఐటమ్ తయారు చేసుకోవాలా పాప మాట్లాడనీకి రాదు అమ్మాయి ఆమెకు నోరు ఇప్పుడు ఇబ్బంది అయిన దానికి ఏం మాట్లాడదు మౌనం పాటిస్తాయి కదా మౌనం మౌనం ఊకే తలకాయ ఇట్లా అట్లా అంటే ఊపే గట్టికే ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఫ్రెండ్స్ మా వీడియోని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా ఎన్నో వీడియోలు చేయగలుగుతాం మీరు సపోర్ట్ చేసినందుకే మేము కొన్ని మంచి వీడియోలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల మేము చాలా ముందుకు నడుస్తున్నాం సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు మాత్రంకి రంజాన్ మాత్రంకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నమాట ఈరోజు రంజాన్ సందర్భంగా మేమైతే ఇంట్లోనే పానీపూరీలు చేసుకుంటున్నాం అన్నమాట ఇంట్లో ఏ రకంగా తయారు చేసుకోవాలనేది ఆయిల్ అయితే బాగా వేడి మీద ఉందప్ప ఆయిల్ అయితే మాత్రానికి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మెయిన్ పానీపూరీలు అయితే రెడీ అయినాయన్నమాట ఇంకా మొత్తానికైతే ఇంకా దానికి మనం పానీపూరీలు అయితే బలంగా తయారు చేసుకున్నామప్ప ఇది అమ్మ తయారు చేసిన పద్ధతి ఈరోజు దాని పద్ధతి ఏమంటే జస్ట్ మనం గోధుమ పిండి తీసుకొని మనం రొట్టెల మాదిరిగా బాగా పిండి విసుక్కొని ఒక 5 నిమిషాల తర్వాత బాగా పిండి నానబెట్టిన తర్వాత మనం మామూలుగా అక్కడ లావు కాకుండా ఇక్కడ సన్నగా కాకుండా మంచిగా నార్మల్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇంకా మనకి పానీపూరీలు చేసుకోవడం బిల్లల బిల్ల కట్ చేసుకొని చేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే మాకి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీరు చెప్పే ప్రతి ఒక్క వీడియోని మేము చేయడానికి సహాయం చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పు ఒకసారి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్.